हाय नमस्ते, नेनु मी राजगोपाल रेड्डी कार्वेटी। वैद्य विद्या प्रवेशाललो एमबीबीएस प्रवेशाल कोसम एदुरु चूस्तुन्न विद्यार्थिनी विद्यार्थुलकु वाळ्ळ तल्लिदंड्रुलकु कूडा ई रोजु वीडियोलो कोन्नि मुख्यमैन विशेषालु मीकु तेलियजेयबोतुन्नानु। ई रोजु मुख्यमैन विशेषाल्लो भागंगा अन्नि चानल्स कूडा नीट फलितालपै विश्लेषण इस्तुन्नायि। नीट फलितालो एन्नि र्यांकुलु वच्चायि, गत संवत्सरं ए विधंगा र्यांकुलु उन्नायि అని న్యూ ఛానల్స్లో కానీ లేకపోతే యూట్యూబ్ ఛానల్స్లో కానీ చాలామంది కూడా చెప్తున్నారు। ఎందుకంటే గత సంవత్సరం ర్యాంకులతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఆల్ ఇండియా ర్యాంకులు అమాంతం చాలా ఎక్కువ పెరిగిపోయాయి। అన్ని కేటగిరీల్లో కూడా స్పష్టంగా పెరిగాయి అని నిన్న వీడియోలో కూడా నేను కూడా క్లియర్గా మీకు చూపించడం జరిగింది, చెప్పటం కూడా జరిగింది। కాబట్టి విద్యార్థిని విద్యార్థులు రెండు రాష్ట్రాలలోనే ఆ విద్యార్థులు మరియు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఈ రోజు వీడియోలో మన గత సంవత్సరం ఎంబీబీఎస్ మూడో రౌండ్ ఫలితాలు అంటే మాపప్ రౌండ్ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, మాపప్ రౌండ్ చిట్టచివరి రౌండ్ స్ట్రే వేకెన్సీ రౌండ్ కన్నా ముందు మాపప్ రౌండ్లో దాదాపు అన్ని సీట్లు ఫిలప్ అయిపోతాయి, కాబట్టి మాపప్ రౌండ్లో కట్ ఆఫ్ ఏ విధంగా ఉన్నది అనేది మీకు తెలియపరుస్తాను। ఈరోజు సాక్షి ఛానల్లో కూడా గత సంవత్సరం కట్ ఆఫ్ అని చెప్పేసి రెండో రౌండ్ మార్కుల వరకే వాళ్ళు ఇవ్వడం జరిగింది। సెకండ్ రౌండ్ ఫలితాలలో లాస్ట్ కట్ ఆఫ్ అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ రెండో రౌండ్ ఫలితాల వరకే వాళ్ళు ఇవ్వడం జరిగింది। ఎందుకంటే నేను గత సంవత్సరం కూడా నెక్స్ట్ ఇయర్కి ఉపయోగపడుతుంది అని ముందుగానే నేను అన్నీ కాలిక్యులేట్ చేసుకొని ఆల్ ఇండియా ర్యాంకులు కేటగిరీ వైజ్ మార్కులను నేను నోట్ చేసుకోవడం జరిగింది। నిన్న కూడా ఎవరో విద్యార్థి తెలంగాణలో 28,000 వరకు క్వాలిఫైడ్ అయ్యారు అని అంటే, లేదు లేదు సార్, ఆ ఎన్టీఏ వారే తప్పు చేశారు, 33,000 క్వాలిఫై అయ్యారు తెలంగాణలో అన్నారు। అమ్మా, నేను క్లియర్గా చెప్తున్నాను, గత సంవత్సరం నేను వీడియోలు చేశాను, నీట్ యూజీ 2022 @ రాజగోపాల్ రెడ్డి కార్వేటి అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే 2022 వీడియోలన్నీ వస్తాయి। మీరు క్వాలిఫైడ్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు మీరు అన్ని వీడియోలు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, నా వీడియోలు కూడా ఉంటాయి। 28,064 మంది మాత్రమే గత సంవత్సరం తెలంగాణలో క్వాలిఫై అయ్యారు, ఈ సంవత్సరం 42,654 మంది, అంటే దాదాపు 14,500 మంది వరకు ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా క్వాలిఫై అవడం జరిగింది। ఎందుకంటే గత సంవత్సరంలో 54,000 మంది ఎగ్జామ్ రాస్తే ఈ సంవత్సరం ఏకంగా 72,000 మంది వరకు అప్లై చేసుకొని ఎగ్జామ్ రాయటం జరిగింది। అది విద్యార్థిని విద్యార్థులు గమనించాలి, కాబట్టి దాన్ని బట్టి కాంపిటీషన్ అనేది క్వాలిఫైడ్ మెంబర్స్ని బట్టి కాంపిటీషన్ ఉంటుంది। ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలియజేసేది ఏమిటంటే, ఆల్ ఇండియా ర్యాంకులతోనే కట్ ఆఫ్ అనేది మనం డిసైడ్ చేయలేము। ఆల్ ఇండియా ర్యాంకుల తర్వాత స్టేట్ ర్యాంకులు వచ్చిన తర్వాత మన పొజిషన్ ఎలా ఉంది, కాంపిటీషన్ ఎలా ఉంది, దాని తర్వాత మాత్రమే కట్ ఆఫ్ డిసైడ్ అవుతుంది। మరో విషయం ఏమిటంటే, స్టేట్ ర్యాంకులు రిలీజ్ చేసిన తర్వాత కూడా కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రారంభమైనప్పుడు ఎంతమంది అప్లై చేసుకుంటారో, ఎంతమంది వాళ్ళల్లో క్వాలిఫై అవుతారో సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత వాళ్ళు ఎంతమంది నిలుస్తారు, ఎంతమంది వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు, దానిపైన కూడా కట్ ఆఫ్ ఆధారపడి ఉంటుంది। ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 42,850 మంది క్వాలిఫైడ్ అయినా కానీ రెండు రాష్ట్రాలలో అప్లై చేసుకునేవాళ్ళు, అంటే ఏపీ నుండి తెలంగాణలో అప్లై చేసుకునేవాళ్ళు, తెలంగాణ నుండి ఏపీలో అప్లై చేసుకునేవాళ్ళు, మొత్తం ఎంతమంది అప్లై చేసుకున్నారు, ఎంతమంది కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మొదటి రౌండ్లో అనే దానిపైన కట్ ఆఫ్ ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది। 42,000 మంది క్వాలిఫైడ్ అయితే 42,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకోరు ఖచ్చితంగా। గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో 10,000 మంది మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, తెలంగాణలో దాదాపు 13,800 మంది వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది। ఇంచుమించు అరౌండింగ్ 14,000 మంది వరకు తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది, అంటే 28,000 మందే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో క్వాలిఫైడ్ మెంబర్సు ఏపీలో 40,000 మంది నుండి 10,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, తెలంగాణలో 28,000 మంది క్వాలిఫైడ్ మెంబర్స్ ఉంటే అటు ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ నుండి మొత్తం కలిపి కూడా దాదాపు 14,000 మంది లోపలే తెలంగాణ రాష్ట్రంలో అప్లై చేసుకోవడం జరిగింది। అంటే క్వాలిఫైడ్ మెంబర్స్ ఎంత ఉన్నా కానీ
అందరూ అప్లై చేసుకోరు, అందరూ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ చేసుకోరు. కాబట్టి మీకు కట్ ఆఫ్ అనేది ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, అందులో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళల్లో ఎంతమంది మీకు కరెక్ట్గా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేశారు, అప్లోడ్ చేసిన తర్వాత ఎంతమంది వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు అంటే కళాశాలల ప్రక్రియ పెట్టుకున్నారు, కళాశాలల ప్రక్రియ పెట్టుకున్న తర్వాత కూడా ఇటువంటి డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ వాళ్ళు అటు కాళోజీరావు యూనివర్సిటీ వాళ్ళు ఎంతమందికి అలాట్మెంట్ లెటర్స్ అలాట్ చేస్తారో వాళ్ళల్లో ఎంతమంది జాయిన్ అవుతారో దానిపైన కూడా కట్ ఆఫ్ ఆధారపడి ఉంటుంది. అంటే రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సర్టిఫికేట్లు కరెక్ట్గా అప్లోడ్ చేశారా లేదా అందులో కొంతమంది ఎగిరిపోతారు. దాదాపు 140 నుండి 240 మంది వరకు ఎగిరిపోవటం జరుగుతుంది. దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎంతమంది పెట్టుకున్నారు, ఆ అప్లై చేసుకున్న వాళ్ళల్లో, రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళల్లో, సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన వాళ్ళల్లో ఎంతమంది కరెక్ట్గా కళాశాల ఎంపిక ప్రక్రియ వెబ్ ఆప్షన్స్లో పాల్గొన్నారు అనే దానిపైన కూడా కట్ ఆఫ్ ఆధారపడి ఉంటుంది. కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కానీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోరు. వెబ్ ఆప్షన్స్ కళాశాల ఎంపిక ప్రక్రియ పెట్టుకున్న తర్వాత సీట్ అలాట్మెంట్ ఉంటుంది. సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత కూడా కొంతమంది జాయిన్ గారు, ఎందుకంటే కొంతమంది ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో వెళ్ళిపోతారు, కొంతమంది ఏపీ వాళ్ళు తెలంగాణలో జాయిన్ అయిపోతారు, తెలంగాణ వాళ్ళు ఏపీలో జాయిన్ అయిపోతారు. కాబట్టి ఆయా రాష్ట్రాల్లో కొన్ని సీట్లు మిగిలిపోతాయి, ఆ సీట్లను మళ్ళీ 2 రౌండ్లో భర్తీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మనకు కట్ ఆఫ్ అనేది ఆధారపడి ఉంటుందని ప్రతి విద్యార్థికి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు గత సంవత్సరం ర్యాంకులు ఏ విధంగా ఉన్నాయో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్లీజ్ వాచ్ ద వీడియో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏయూ రీజన్లో గత సంవత్సరం 2022లో మాపప్ రౌండ్ కట్ ఆఫ్ మీకు చూపిస్తున్నాను. ప్రైవేట్ ఏ కేటగిరీలో లీస్ట్ కట్ ఆఫ్ అన్నమాట ఇది. మనం లీస్ట్ కట్ ఆఫ్నే గత సంవత్సరం కట్ ఆఫ్ ఎంత ఉంది అని మనం ప్రతి వీడియోలో కూడా నేను చెబుతుంటాను. కేటగిరీ వైజ్ ఆల్ ఇండియా ర్యాంకు మరియు మార్కులు కూడా ఇక్కడ ఏయూ రీజన్ ఆంధ్రప్రదేశ్లో గత సంవత్సరం 2022 కట్ ఆఫ్ అన్నమాట. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని ఎస్వియు రీజన్లో గత సంవత్సరం 2022 మాపప్ రౌండ్ కట్ ఆఫ్ ఇది. కేటగిరీ వైజ్ ఆల్ ఇండియా ర్యాంకు మరియు మార్కులు కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నాను. మీకు ఈరోజు సాక్షి పేపర్లో సెకండ్ రౌండ్ కట్ ఆఫ్ మాత్రమే మీకు చూపించారు. ఇది మాపప్ రౌండ్ కట్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ ఫిగర్ మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులకి గత సంవత్సరం మార్కులు చూపించాను. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఓయూ రీజన్లో సెకండ్ రౌండ్ పూర్తయ్యేసరికి ఈ కట్ ఆఫ్ అన్నమాట. ఈడబ్ల్యూఎస్ ఆల్ ఇండియా ర్యాంకు కొద్దిగా ఖచ్చితంగా నాకు దొరకలేదు, అందుకు 483 మార్క్స్కి ఈడబ్ల్యూఎస్లో కట్ ఆఫ్ నిలిచింది. ఇక్కడ గత సంవత్సరం 2022లో తెలంగాణ రాష్ట్రంలో ఓయూ రీజన్లో కేటగిరీ వైజ్ గత సంవత్సరం కట్ ఆఫ్ ఇది. చూశారు కదా, గత సంవత్సరం 2022-23లో మనకి మాపప్ రౌండ్లో కట్ ఆఫ్ ఏ విధంగా ఉన్నింది, ఆయా కేటగిరీల్లో ఆల్ ఇండియా ర్యాంకులు ఏ విధంగా ఉన్నాయి, మార్కులు ఏ విధంగా ఉన్నాయి అనేది మీరు చూశారు. ఇది లీస్ట్ కట్ ఆఫ్ అన్నమాట. ప్రైవేటు కళాశాలల్లో లీస్ట్ కట్ ఆఫ్గా దీన్ని మీకు ప్రతి ఒక్కరూ కూడా ఆ కట్ ఆఫ్నే మీకు చూసిస్తారు. మీరు సాక్షిలో కూడా ఈరోజు ఏపీ తెలంగాణలో లీస్ట్ కట్ ఆఫ్ మెన్షన్ చేయడం జరిగింది. సాక్షిలో మెన్షన్ చేసింది 2 రౌండ్ వరకే ఆ యొక్క ఆల్ ఇండియా ర్యాంకులు కట్ ఆఫ్ కేటగిరీ వైజ్ మెన్షన్ చేశారు. నేను మాపప్ రౌండ్ది కూడా మీకు మెన్షన్ చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చూసి మీకు ఏ కళాశాలలో మీకు అంచనా ప్రకారం మీరు ఒకసారి గత సంవత్సరం మార్కులతో ఈ సంవత్సరం మార్కులు కంపారిజన్ చేసుకోండి, ఎన్ని మార్కులు వరకు ఉన్నాయని మీకు తెలుస్తుంది. నేను నిన్నే కూడా చెప్పాను, కళాశాలలు పెరుగుతున్నాయి కాబట్టి సీట్లు తెలంగాణ రాష్ట్రంలో 900 సీట్లు వరకు పెరుగుతున్నాయి, 9 మెడికల్ కళాశాలలు వస్తున్నాయి. ఏపీలో 750 సీట్లు పెరుగుతున్నాయి, అందులో 5 మెడికల్ కళాశాలలు ఏపీలో వస్తున్నాయి. కాబట్టి సీట్లు పెరుగుతున్నాయి కాబట్టి మనకు కట్ ఆఫ్ ఇంచుమించు 5 మార్కులకు పెరిగే అవకాశం ఉంది, కానీ ఘోరంగా 20 మార్కులు వేరియేషన్ అయితే ఉండదు అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను. ఇటువంటి విభిన్నమైన వీడియోల కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి. మీ స్నేహితులకు కూడా నా వీడియోలు షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.